హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు ఫ్రెండ్స్, రోజుకి 10 బ్లౌజులు కాదు 20 బ్లౌజులైనా ఈజీగా కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ రావాలి. అలాగే బ్లౌజ్ని స్టిచ్ చేశాక చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని ఇన్విజిబుల్గా హ్యాండ్స్కి అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. బ్యాక్ పార్ట్ నెక్ కానీ ఫ్రంట్ పార్ట్లో నెక్ కానీ ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఈ విధంగా బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత క్రింది వైపున అయితే హెమ్మింగ్ వేశాను. చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలాగే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వచ్చిందనమాట. చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ సైడ్ జాయింట్ అనేది ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది. సైడ్ జాయింట్ ఈ విధంగా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్లౌజ్కి మనం ఇంత నీట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇవ్వాలి అంటే కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూసారా బ్లౌజ్ని ఇలా 4 ఫోలిక్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి, అలాగే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. అలాగే ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి పైపింగ్ కోసం 1/2 పట్టు క్లాత్. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా హ్యాండ్స్ పార్ట్లో ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా 1/2 పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒరిజినల్ క్లాత్ ఉంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇలా లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున 2 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో క్రాసెస్ని నీట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ క్లాత్లో అంటే ఈ లైనింగ్ క్లాత్లో ఎర్రర్స్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం నీట్గా షింక్ చేసుకొని ఈ క్రాసెస్ ఏదైనా ఉంటే కట్ చేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువలు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ అలాగే బ్లౌజ్ పొడవుని ఇవన్నిటిని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఈ డాట్ వరకు ఇలా మనం మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే వచ్చిన మెజర్మెంట్ని మనం బ్లౌజ్ పొడవుగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ హ్యాండ్ క్రింది వైపు నుంచి సెకండ్ హ్యాండ్ క్రింది వైపు వరకు ఈ విధంగా మనం టేప్ని ప్లేస్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు బ్లౌజ్ పొడవు అలాగే చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా, మనకి సింగిల్ ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ అనేది రావాలి. ఎందుకంటే బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కదా, అంటే 4 మడతల మీద ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 8.5 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ 34ని 4 చేత భాగించాలన్నమాట. 8.5 ఇంచెస్కి చెస్ట్ లూజ్ వచ్చింది కదా, ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా మనం మార్కింగ్స్ని నీట్గా కలుపుకున్నాము అంటే బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, మీరు నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకోవట్లేదు అని. నేను ఇక్కడ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్కి మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువ ఉంటుంది, ఆల్రెడీ అక్కడ ఖర్చు ఉంటుంది. నేను ఎక్స్ట్రా ఖర్చు కూడా 1.5 ఇంచ్ ఇచ్చాను కాబట్టి సరిపోతుందన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్కి 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నా మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 34 ఇంచులు కదా, అందువల్ల షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 5 ఇంచులకి ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేశాను కదా, ఖర్చు కోసం లోపల వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 1.3 ఇంచెస్ ఉంది, ఎగ్జాక్ట్గా 1.3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే
మిగిలినదంతా నెక్లోకి వస్తుందన్నమాట. అంతేకాని షోల్డర్ స్ట్రిప్ ఇంత, నెక్ విడ్త్ ఇంత అని మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇవి రెండు కస్టమర్ ఛాయిస్ అనమాట. కొందరికి బ్రాడ్ నెక్స్ కావాలి, కొందరికి నెక్ బ్రాడ్ ఇష్టపడరు. అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ స్ట్రిప్ని, నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ డీప్ని మన మెజర్మెంట్ బ్లౌజ్ని బ్లేస్ చేసుకుని ఈ విధంగా బ్యాక్ నెక్ డీప్ని కూడా మార్క్ చేసుకోవాలి. పైవైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాము అంటే నెక్ విడ్త్ కరెక్ట్గా వస్తుంది, అలాగే బ్యాక్ నెక్ డీప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ నెక్ చాలా పైకి ఉంది కాబట్టి కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి, లేకుంటే బ్యాక్ సైడ్ పట్టినట్టుగా టైట్గా వస్తుంది అన్నమాట. అందువల్ల 1/4 ఇంచ్కి కొంచెం బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ని పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్నాము అంటే బ్యాక్ నెక్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. రౌండ్ షేప్ మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఈ మెథడ్లో మనం నీట్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డౌన్ని 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం. ఇక్కడ 5.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని, షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకొని మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది అంటే ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మనకి మ్యాచ్ అవ్వాలి. సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని కొంచెం పైకి కానీ క్రిందికి కానీ డ్రా చేసుకుంటే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకి ఈ ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట. ఈ కార్నర్లో ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. పైవైపున 1/2 ఇంచ్ని లీవ్ చేసేయాలి. ఇలా లీవ్ చేసి మనం ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 7.5 ఇంచెస్ వస్తే ఓకే, సపోజ్ రాలేదు అని అంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట. ఈ మెథడ్లో మనం ఆర్మ్ హోల్ కర్వ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావు, షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న ట్రిక్స్ని ఫాలో అయ్యాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ మెథడ్లో మనం బ్లౌజెస్ని కట్ చేసామంటే అసలు బ్లౌజ్ కటింగ్లో విసుగు అనేది రాదన్నమాట. చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో చాలా తక్కువ టైంలో బ్లౌజెస్ని ఈజీగా కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాము అంటే ఇవి ఫిట్టింగ్ పాయింట్స్. మనకి సైడ్ జాయింట్స్లో మనకి నీట్గా ఈ టక్స్ ప్లేస్లో సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ అస్సలు జాయింట్స్ అనేది రాకూడదు ఫ్రెండ్స్. అందువల్ల మనం బ్యాక్ పార్ట్ని ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది రాకుండా కట్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర వస్తే ఓకే, కానీ ఒరిజినల్గా అంటే మనకి బయటికి కనిపించే దగ్గర బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ రాకూడదు. హ్యాండ్స్ పార్ట్కి ఖర్చు సైడ్ వస్తే ఓకే, మామూలుగా బయటికి కనిపించే ప్లేసెస్లో బ్యాక్ పార్ట్ కానీ స్లీవ్స్ పార్ట్ కానీ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చునిస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా 8.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ లాంగ్ ఎంత ఉందో ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని పైవైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది 7.5 ఇంచెస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్ని తగ్గించి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేశాను. ఈ షోల్డర్ దగ్గర మాత్రం 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా
షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజెస్కి 1.5 ఇంచెస్తే సరిపోతుంది షోల్డర్ దగ్గర. మీడియం సైజ్ బ్లౌజ్కి 1.35 ఇంచెస్ ఇవ్వాలి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి 2 ఇంచెస్ వరకు ఈ షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా మనం హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం బిగినర్స్కి రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా మనం హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, మనకి స్లీవ్స్ పార్ట్కి కూడా జాయింట్స్ అనేది అస్సలు రాలేదన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకున్నాము అంటే హ్యాండ్కి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా 3/4 ఇంచ్ లోత్ అనేది తీయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ సన్నగా ఉంటారు కాబట్టి 1/2 ఇంచ్ లోత్ అనేది సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే చక్క క్రింది వైపున కానీ హ్యాండ్ దగ్గర కానీ అస్సలు వ్రింకిల్స్ రావు. అలాగే మనం హ్యాండ్ని మార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్ క్రింది వైపున క్రాస్గా కొంచెం క్రాస్ వచ్చేలా మార్కింగ్ చేశాం కదా, అదేవిధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాము అంటే చంక క్రింది వైపున కూడా అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రెయిట్గా ప్లేస్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ క్రింది వైపున 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది, పట్టినట్టుగా టైట్గా లేకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను 1 ఇంచ్కి ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని స్ట్రెయిట్గా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ కంటే ఖర్చు సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఖర్చు కరెక్ట్గా కావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం జాయింట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ చెస్ట్కి తగినట్టుగా మనం ఈ షేప్ని అంటే ప్రిన్సెస్ కట్ షేప్ని ఆ విడ్త్ పెంచుతాం కదా, ఆ విడ్త్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఖర్చు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం డీప్ కావాలి అని అంటే మరి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది పైకి ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ అనేది ఎంతైతే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా ఈ బ్యాక్ నెక్ దగ్గర, ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా 6.5 ఇంచెస్ అనేది ఉంది. ఎగ్జాక్ట్గా మనకి ఈ షోల్డర్ లెంత్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకుని ఇలా నెక్ విడ్త్ని అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్ని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నాకైతే 6.5 ఇంచెస్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి, అలా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ను కూడా రౌండ్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ని కొంచెం బ్రాడ్ వచ్చేలా 1/4 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు. ఇలా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి క్రింది వైపున. ఈ విధంగా బ్రాడ్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది అంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసాం కదా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి, 1/2 ఇంచ్కి ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లోతుని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట. మీరు ఫ్రంట్ పార్ట్లో లోతుని కరెక్ట్గా తీయాలి, అలాగే హ్యాండ్స్ పార్ట్కి కూడా లోతుని కరెక్ట్గా తీసాము అంటే వ్రింకిల్స్ అనేది అస్సలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయడం కోసం
షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ 34 ఇంచులు కదా, 34ని 10 చేత భాగిస్తే 3.4 ఇంచులకి ఇటు సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ సైజ్ కి తగినట్టుగా ఈ విడ్త్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ అనేది మీడియంగా ఉంటే 2 ఇంచెస్ సరిపోతుంది, హెవీగా ఉన్నప్పుడు 2.5 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియం వలన నేను 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసాం కదా, ఎగ్జాక్ట్గా ఈ విధంగా కరూడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ మనం 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి లేదా 1/4 ఇంచ్ వరకైనా ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా, అందువల్ల ఇలా కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఈ క్లాత్ అనేది పైకి కరెక్ట్గా సరిపోతుంది. సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఇలా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఎక్కువ క్లాత్ అనేది నేను తీసుకోను నా మెథడ్లో. తీసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వస్తుంది అన్నమాట, అందువల్ల నేను హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం కట్ అయితే తీసుకోను ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ని కరెక్ట్గా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇక్కడ మనం ఖర్చు కోసం ఇంకొక ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఆ ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకుంటేనే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట, టైట్గా పట్టినట్టు రాకుండా రౌండ్గా వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది. ఇలా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఈ బస్ట్ పాయింట్ దగ్గర మాత్రం టక్స్ ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల ఈ ప్రిన్సెస్ కట్ బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో ఈ విధంగా బార్డర్స్ ఉన్నాయి కదా, 2 బార్డర్స్ సేమ్గా ఉన్నప్పుడు అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎక్కడ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి. అలాగే స్లీవ్స్ పార్ట్ కూడా మనకి జాయింట్ రాకూడదు అని అంటే 2 బార్డర్స్ సేమ్గా ఉన్నప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ చిన్నదిగా ఉంది, అలాగే ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది సరిపోదు అన్నమాట. ఇక్కడ నేను చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకుని ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర అస్సలు కట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ కట్ చేసాము అంటే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కష్టం అవుతుంది అన్నమాట, అందువల్ల నెక్ దగ్గర మాత్రం క్లాత్ని కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా వీలైనంత వరకు ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఈ విధంగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా నాకు జాయింట్స్ అనేది ఎక్కడ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ప్లేస్ చేసుకున్నా కూడా నాకు జాయింట్స్ అనేది ఎక్కడ రాలేదన్నమాట. ఈ విధంగా మనకి ఒరిజినల్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి. ఒకవేళ జాయింట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే జాయింట్స్ అనేది అస్సలు రావు, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా జాయింట్స్ లేకుండా కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఫాస్ట్గా బ్లౌజ్ని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసాము అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ని అస్సలు విసుగు అనేది రాదన్నమాట. ఈ మెథడ్లో మనం బ్లౌజెస్ని చాలా ఈజీగా ఫాస్ట్గా మనకి పైపింగ్ ఉన్నా కూడా అస్సలు విసుగు అనేది రాదు. ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసామంటే రోజుకి 10 బ్లౌజులు కాదు ఫ్రెండ్స్, ఎన్ని బ్లౌజెస్ అయినా చాలా ఈజీగా విసుగు అనేది రాకుండా చాలా ఫాస్ట్గా కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా, ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా నేను పైపింగ్ని ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ని కట్ చేశాను కదా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు.
ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.